రావాలి జగన్ రావాలి అనుకున్నాం, కానీ ఇప్పుడు మేమే పోవాలి జగన్ అనుకుంటున్నాం. ఏం చేస్తున్నారు, వచ్చి వారంటీని పెట్టారు, అది ఇంటికే సరుకు తీసుకొస్తాం, వెళ్ళి అక్కడ గంటలు గంటలు నిలబడినా మాకు సరుకులు రావడం లేదు. ఇప్పుడు 15వ తారీఖు వరకు రేషన్ మాకు అందలేదు. వెళ్ళి లైన్లో నిలబడుతుంటే వాళ్ళ టైమింగ్స్ 1 గంట నుంచి 4 గంటల వరకు. మేము ఉద్యోగాలే చేసుకోవాలా, అక్కడ రేషన్ దగ్గరే నిలబడ్డారా? అంటే వాలంటీర్లు అనే వాళ్ళని పెట్టారు కదా, అంటే మీ ఇంటి దగ్గర రావడం లేదండి. వచ్చి రాసుకెళ్ళి 2 నెలలు అయింది, ఇప్పుడు దాకా మాకు రేషన్ అందలేదు. ఇల్లు వస్తాయి అన్నారు, శాంక్షన్ అయింది, దాని గురించి ఏమీ రాలా. రావాలి జగన్ రావాలన్నా, ఇప్పుడు మేము పోవాలి జగన్ అంటున్నాము. అంటే ప్రతి ఒక్క పేదవాళ్ళకి ఉగాది కల్లా ఇళ్ల స్థలాలు ఇస్తా అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది కదా సార్. వాలంటీర్లు పెట్టారు, మీరు పెట్టి ఏం చేశారు? సెప్టెంబర్ నుంచి అమలైద్ది అన్నారు, అవ్వలేదు. ఇప్పుడు దాకా రేషన్ తీసుకోవడానికి మాకు అవడం లేదు. 1 గంట నుంచి 4 గంట వరకే టైమింగ్ అంటున్నారు. వెళ్ళి అక్కడ నిలబడితేమో టైం అయిపోతుంది, వెళ్ళిపోమంటున్నారు. మేము ఒక కూలికే వెళ్ళాలా, లేకపోతే అక్కడే నిలబడాలా? ఏది సరిగ్గా అందడం లేదు మాకు. పరిపాలన అసలు ఎలా ఉందనుకుంటున్నారు? పరిపాలన సరిగ్గా లేదండి మాకు. ఏది ఆయన వచ్చిన కాడ నుంచి ఇదే అమలు చేస్తా ఉన్నారు. మద్యం నిషేధం అన్నారు, ఎక్కడ బార్లు తీసేసి ఫైన్స్ అంటున్నారు. ఇదేనా నిషేధం? మరి ఇళ్ళలో మా మొగ్గులు మళ్ళీ తాగొచ్చే కొడుతున్నారు, అక్కడ తాగడం, ఇంటికి తీసుకొచ్చి తాగి కొడుతున్నారు మమ్మల్ని. అంటే దశల వారీగా తగ్గించుకుంటూ పోతాను అని చెప్పేసి చెప్పారు. ఇయర్లీ 20% తగ్గించుకుంటూ షాపులు పోతాను. అంటే ముందు ముందు తగ్గించుకుంటూ పోతానని అనుకుంటున్నారు. మహిళలకు అండగా నిలబడుతున్నారు. డోక్రా మహిళకి ఇప్పుడు దాకా మాకు కొత్త లోన్ రాలా. 7 నెలలు అయిన తర్వాత 8వ నెల అన్నారు, ఇప్పటికి మాకేమీ రాలా. ఇన్ని నెలలుగా రావాలి రావాలి అనుకున్నాం. మేమే ఇప్పుడు నిరాశ చెంది పోవాలి జగన్ అంటున్నాం. ఏం చేస్తుంటారు? వంట పనులకి వెళ్తుంటాం, కూరగాయలేకపో. జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది? అది ఏది ఏమీ లేదు. అసలు నాకు ఎప్పుడు ఏది ఇది కూడా లేదు. నాకు పింఛన్ లేదు, ఏం లేదు. కాగితాలు పోయింది మా ఆయన చచ్చి. పెన్షన్ రావట్లేదా మీకు? నాకు ఏ ఆధార లేదు. మా అమ్మాయిలకి 3 అమ్మాయిలు పెళ్ళిళ్ళు అయిపోయింది. అబ్బాయి చూడరు, వాళ్ళదే వాళ్ళదే. ఇంకా నాకు నా పరిస్థితి అలాగుంది, చూసే ఆధార లేదు. కష్టపడి తెచ్చుకుని తింటే లేదు, లేనట్టుంది నా బతుకు.